భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి గుండెపోటుతో కన్ను మూసిన విషయం తెలిసిందే. అయితే ఆమెలో ఎవ్వరికీ తెలియని కోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. కేంద్ర మాజీ మంత్రి దివంగత సుష్మా స్వరాజ్ కు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన కుమారుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిల గురించి ఆమె తరచూ ప్రస్తావించేవారు. ప్రత్యేకించి వైఎస్ జగన్ అంటే ఆప్యాయత చూపించేవారు, కుమారుడిలా చూసుకునేవారని చెబుతుంటారు. ఈ విషయం ఏనాడు పెద్దగా బయటకు రాలేదు, కానీ వైఎస్ జగన్ పై సిబిఐ కేసును నమోదు చేయడాన్ని సుష్మా స్వరాజ్ నిండు సభలో తప్పుబట్టారు. ఏ పాపం చేశాడని వైఎస్ జగన్ పై కేసులు నమోదు చేశారు. వైఎస్ జగన్ ను భయానకంగా హింసించారని ఆమె కాంగ్రెస్ పార్టీపై నిప్పులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వైరల్ గా మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్నటి దాకా కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా ఉన్నారని, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం అంటే ప్రాణమిచ్చేవారని చెప్పారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరితో పోల్చుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ అగ్రనాయకులను అమితంగా అభిమానించేవారని అన్నారు. అలాంటి నాయకుడి కుమారుణ్ణి కాంగ్రెస్ పార్టీ భయానకంగా హింసించిందని అన్నారు. పార్టీలో కొనసాగితే ఒక రకంగా, పార్టీని వీడితే ఇంకొక రకంగా చూస్తుందని, ఇది ఆ పార్టీ తీరు అని సుష్మా స్వరాజ్ సభలో మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సుష్మా స్వరాజ్ కన్ను మూసిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఈ వీడియోను వైరల్ చేశారు. ఆమెకు నివాళి అర్పిస్తున్నారు.